ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో మంచి కథతో వచ్చిన సినిమా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. లగడపాటి శ్రీధర్ గారు, సురేష్ గారు కలిపి తీసిన ఫిల్మ్ ఇది. నేను రైటర్గా 100 సినిమాల దాకా రాశాను. 100 సినిమాల పైనే రాసి ఉంటాను. చాలా మంచి కథలు రాశా. వెంకటేష్ బాబు గారిది పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ప్రేసరావే, శివయ్య, స్నేహితులు, ఇలాంటి చాలా ఫిల్మ్స్ రాశా. ఇవన్నీ నాకు రైటర్గా పోసాని కృష్ణమురళి చాలా మంచి కథ రాశాడు, మంచి డైలాగులు రాశాడు అని పేరు వచ్చిన సినిమాలు. నేను రైటర్గా ఎంత ఫీల్ అయ్యానంటే ఈ కథ కూడా నేను రాస్తే బాగుండేది అనిపించింది నాకు. అంత మంచి కథ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. జనరల్గా ఏంటంటే లవ్ స్టోరీ అంటే, కమర్షియల్ ఫిల్మ్ అంటే రెండు లవ్ సీన్లు, ఒక కామెడీ సీను, ఒక ఫైటు, ఒక పాట, ఇలా పేర్చుకునే సినిమాలు రాయడం జరుగుద్ది, తీయటం జరుగుద్ది. కానీ ఇది మీ ఇంట్లోనో, మీ విలేజ్లోనో, మీ సిటీలోనో, మీ టౌన్లోనో జరిగే కథ, కళ్ళ ముందు జరుగుతున్న కథలా ఉంటుంది ఇది. నేను రైటర్గా అంత నచ్చిన సినిమా నాకు ఈ ఫిల్ము. అంటే చాలా మంచి కథ. మీరు జనరల్గా చాలామంది ఇళ్లలో మీరు టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు, లేడీస్ చూసి టీవీ సీరియల్ చూస్తూ మీ సినిమాలు చూడరా అంటే ఏ సినిమాలు అన్నీ ఏముంది, అన్నీ కొట్టుకునే సినిమాలు వస్తున్నాయి, డ్యాన్సులు సినిమాలు వస్తున్నాయి అని చాలామంది లేడీస్ అంటూ నేను విన్నా. కానీ మీ అందరు లేడీస్కి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంట్లో మీ అత్తగారి దగ్గర నుంచి, మీ అమ్మగారి దగ్గర నుంచి, మీ కూతురు దగ్గర నుంచి, మనవరాల దగ్గర నుంచి ఈ సినిమా ఫ్యామిలీతో థియేటర్కెళ్ళి తప్పకుండా చూడదగ్గ ఫిల్మ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. అంత మంచి కథ ఇది. ఇందులో నాకు ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ముందు భయపడ్డా. ప్రిన్సిపల్ క్యారెక్టర్ అంటే మామూలుగా కామెడీ చెప్పిస్తారేమో, ప్రిన్సిపల్ సీట్లో కూర్చోబెట్టి ఏది కాలేజీ కూరలు నా మీద జోకులు వేయటం, ఆ కిండలు చేయటం ఇవి అనుకున్నా. కానీ ఎంత గొప్ప ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఇచ్చారంటే, రియల్గా మనం చదువుకునేటప్పుడు మన ప్రిన్సిపల్ చూసి మనం ఎలా గౌరవించేవాళ్ళమో, ఎలా భయపడి దూరంగా వెళ్ళేవాళ్ళమో, ఎలా ప్రిన్సిపల్ కాలేజీ క్యాంపస్లోకి వస్తే క్యాంటీన్లో ఉండి కూడా పరిగెత్తి క్లాస్ రూమ్లో కూర్చునేవాళ్ళమో, అలాంటి ప్రిన్సిపల్ని నేను చూసి చదువుకునేవాడిని. నేను గుంటూరు జేకేసి కాలేజీలో నేను చదివాను. జేకేసి కాలేజీలో నేను ఇంటర్ చేరినప్పుడు రోషయ్య గారు అని ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు. ఆయన రిక్షాలో వచ్చేవాడు. కరెక్ట్గా ఆయన రిక్షా దిగి చేతిలో గొడుగు తీసుకొని, ఎవరైతే చెట్టు కింద నుంచున్నారో, ఎవరైతే ఐస్ క్రీమ్ బడి దగ్గర నుంచున్నారో, ఎవరైతే క్యాంటీన్, ఈయన ప్రిన్సిపల్ గారు రూమ్కి వెళ్లకుండా క్యాంటీన్లోకి వెళ్ళి ప్లేగ్రౌండ్కి వెళ్ళి గొడుగుతో కొడుతూ ఉంటే కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి క్లాసులను కూర్చునేవాళ్ళు. అన్ని క్లాసులు చూసుకుంటూ రోషయ్య గారు తన ఆఫీస్ రూమ్కి వెళ్ళేవాళ్ళు. అలాంటి ప్రిన్సిపల్ ఇప్పుడు ఉన్నారా? అలా ప్రిన్సిపల్ కొడితే రివర్స్ అవ్వకుండా పరిగెత్తుకెళ్ళి ఇట్లా క్లాసులో కూర్చునే స్టూడెంట్స్ ఉన్నారా? అలాంటి ప్రిన్సిపల్ ఉన్నప్పుడు, అలాంటి స్టూడెంట్స్ ఉన్నప్పుడే విద్య చాలా బాగుంటుంది. మళ్ళీ నాకు ఆ రోషయ్య గారు గుర్తొచ్చారు. ఎంత డెడికేషను ఒక ప్రిన్సిపల్కి, కుర్రాళ్ళని అంత బిడ్డలుగా ప్రేమిస్తాడు, కాలేజీలో ఎలా దేవాలయంగా ప్రేమిస్తాడు అనేది నేను రోషయ్య గారు నాకు ఈ సినిమా చూస్తుంటే, గుంటూరు జయకేసి కాలేజీ ప్రిన్సిపల్ గారు నాకు గుర్తొచ్చారు. ఎందుకంటే ఇందులో నా గెటప్ వేసుకుని కుర్చీలో కూర్చుంటే నేను పోసాని కృష్ణమురళి అనే సంగతి మర్చిపోయి ఆ సీన్ చూసి నేను ప్రిన్సిపల్ లాగే బిహేవ్ చేసి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఈ సినిమా నటించాను. ఈ సినిమాలో నా మూడు సీన్లు అయినా కానీ రివ్యూలో కూడా పోసాని కృష్ణమురళికి అని పేరుతో సపరేట్గా నాకు మెన్షన్ చేశారు. ఇంత మంచి పేరు వచ్చింది పోసాని కృష్ణమురళికి అని. ఎందుకంటే ఇంత మంచి ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైనా మంచి సినిమా లేదు అని ఎవరైనా అంటే, కృష్ణమ్మ కలిపిన ఇద్దరిని ఈ సినిమాయే సమాధానం. తప్పకుండా ఈ సినిమా చూస్తే సంతోషంగా బయటకు వస్తారు. ఏదో మన పిల్లలకి పాప్కార్న్ కొనిపెట్టి ఇంటర్వ్యూలో కూల్డ్రింక్ తీసుకొని కోకా కోలా తాగుతూ చూసే సినిమా కాదు ఇది. ఎలాగా మీరు మీ ఇంట్లో మీ భర్త వస్తే భర్త కుర్చీలో కూర్చోబెట్టి ఎంత ప్రేమగా అన్నం పెడతారు, ఎంత నిజాయితీగా అన్నం పెడతారు, ఎంత సిన్సియర్గా అన్నం పెడతారు మీ బిడ్డలకి, అలాగే థియేటర్లో కూడా ఒక ప్రేక్షకుల్లాగా సిన్సియర్గా మీరు కూర్చుంటే ఈ సినిమా చూస్తే మీ జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. నేను భరోసా ఇస్తున్నా, తప్పకుండా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమా చూస్తే ఈ సంవత్సరం ఉత్తమ నటి, ఉత్తమ నటుడు వీళ్ళిద్దరికీ ఇవ్వటం ఖచ్చితం. సో దానికి వాళ్ళు దాని వెనకాల వాళ్ళు పడిన
కృషి కష్టం సీ ఇట్ ఆన్ స్క్రీన్ అండి. దే డన్ ఫ్యాబులస్ జాబ్. ఐ రియలీ వాంట్ టు మేక్ యు నో మూవీస్ విత్ బాయ్. సుధీర్కి ఎప్పుడు డబుల్ పాస్ట్.